దిల్లాలి జేబి మెమార్ పియా వార్ దిల్లాలి వార్ దిల్లాలి జేబి మెమార్ పియా వార్ దిల్లాలి దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి దళితులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి దళితులను వెంటనే శిక్షించాలి దళితులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి మరి వాయిస్ మరి పోలీస్ నందవరం టౌన్లో నిన్నటి దినమున సాయంత్రం 4 గంటల సమయంలో తిప్పరాజు ఆయన కుమారుడైనటువంటి ఇసాక్ గారు ఒక హోటల్ టీ తాగడానికి వెళ్తే ఆ హోటల్ యజమాని వచ్చేసి కుల వివక్షతో కులం పేరుతో దూషించి అండరానితనాన్ని ప్రదర్శించడం జరిగింది. దీనిపైన ఈరోజున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈరోజు నందవరం మండలం అంటేనే అట్రాసిటీకే పునాదిగా ఈరోజు కనిపిస్తూ ఉంది. చాలా సంఘటనలు అట్రాసిటీకి సంబంధించినటువంటి, కుల వ్యవస్థకు సంబంధించినటువంటి, అంటరానితనానికి సంబంధించినటువంటి సంఘటనలు ఈ నందవరం మండలంలో చాలా సంఘటనలు కూడా మనము ఇంతకుముందే చూడడం జరిగింది. వీటన్నిటిని పునరావృతం కాకుండా చూడాలంటే ఖచ్చితంగా అధికారుల పైన, రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఈ యొక్క బాధ్యత తీసుకోవాలని కూడా మేము జైబీఎం ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నెలకొకసారి అయినా సరే ఇలాంటి వ్యాపారస్తులను అందరినీ కూడా పోగు చేసి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. వారిలో కుల వివక్షత అనేది లేకుండా చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కూడా మేము ఇందాకనే స్టేషన్లో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎవరైతే వినోద్ అనే హోటల్ యజమాని ఎవరైతే ఉన్నారో కుల వివక్షత చూపి అంటరానితనాన్ని చూపి ఆ వ్యక్తి పైన ఖచ్చితంగా ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా జైబీఎం ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తిప్పరాజు ఆయన కుమారుడికి ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని కూడా ఎంతో అవమానంతో నిన్నటి నుంచి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఆ కుటుంబం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ కుటుంబం పట్ల కూడా సానుకూలత చూపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు ముత్తు, జైబీఎం ఎంఆర్పిఎస్. వినోద్ టీ స్టాల్ దగ్గర మన మాదిగ కులస్తులకు చెందిన తిప్పరాజు గారిని కుల పేరుతో దూషించడం చాలా బాధకరము. అదేవిధంగా ఆయన ఎంతో ఆవేదనతో కురిగిపోతున్నారు తిప్పరాజు అన్నగారు. అదేవిధంగా ఆ టీ స్టాల్ యజమానిని వినోద్ కుమార్ గారిని వెంటనే ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయవలసిందిగా మనము మా జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మేము రమరామడ మేము జరిగింది. అక్కడ కూడా మాకు ఎస్ఐ గారు చాలా సానుకూలంగా స్పందించడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా నందవరం మండలంలో పోలీస్ వారైతేమి, రెవెన్యూ వారైతేమి, పంచాయతీ వారైతేమి ప్రతి ఒక్కరూ నెలకొక్కసారి అవేర్నెస్ కార్యక్రమాలు జరపాలని మేము జేబీఎం ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం.